Now
ప్రీతిష్టమే వయోధరి నంచైవ మధుజా శంకరాన్వితం నాదిజ భాషోతో రక్ష్మదస్య ప్రసాదం
Sarvanadi Sarvena Vachyaatma Vishesha Murcha Me Sattva Me Majastha Me Rasastha Me Kutastha Me Madhya Me Sattishtha Me Sarvedishtha Me Vande Deva Seraja Me Kutramanyeshwaraja Namaha. श्रीमान भवा ब्रह्मा युराजुर्भवा आयुराजुर्भवा इमे श्रिये पद्महस्ते सुगन्धे वक्षस्थले पुण्यसु जायमाने प्रमोदमाने अभिमन्यमाने पुत्रै पौत्रै श्रीवर्धनां दीर्घमायु Yeah.
జగించాల ఉమ్మడి జిల్లాలో ఒక ప్రత్యేక ఆలయము సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం. దేవతలకు దేవ సేనాధిపతి ఆరోగ్య ప్రదాత మనందరికీ కోరుకున్న కోరికలు ముందు బంగారమై 5 సంవత్సరాల నుండి ప్రతి భక్తులు ప్రతి మంగళవారం జండలతో వచ్చి స్వామికి పరిపూర్ణంగా మనస వాచ కర్మను సంకల్పం చేసుకుంటూ 5 వారాల్లో వారు స్వామివారి ఆశీస్సును పొందుతున్నారు. ఇట్టి కార్యక్రమంలో మాకు భగవంతుడు విద్యార్చన దాతలను మరియు మాసార్చన దాతలను వారి ద్వారానే ఆలయం నిర్మాణం జరిగింది. వారందరి కోరికలు ఫలించడము మాకు చాలా ఆనందం. ఇటు కార్యక్రమానికి 5 సంవత్సరాల్లో 100,000 జండలతో అభిషేకం జరిగింది మంగళవారం ప్రతి మంగళవారం. ఇప్పటికీ మంచిర్యాల మందమండ్రి ఆదిలాబాద్ కరీంనగర్ చాలా సుదూర ప్రాంతాల నుండి ఫోన్ చేసి కూడా ఆన్లైన్ ద్వారా మాకు అభిషేకం చేయించుకొని మా కోరికలు నెరవేరినని చెబుతున్నారు. ఇటు కార్యక్రమానికి వచ్చిన మీడియా మిత్రులకు మరియు వీడియో ప్రింట్ మిత్రులకు పత్రికా విలేకరులకు అందరికీ సుబ్రహ్మణ్య స్వామి దేవాలయ పక్షాన కృతజ్ఞతలు వందనాలు. హరం హర మురుగా మురుగా, హరం హర మురుగా మురుగా. జగిత్యాల పట్టణంలో ఒకట వేలాది మంది భక్తుల సహకారంతో సుబ్రహ్మణ్య స్వామి ఆలయము అనుకున్నదే తడువుగా కేవలం 100 దినముల లోపల స్వామి ఆలయ నిర్మాణము జరిగిన నాటి నుండి మొదలుకొని ఈనాటి వరకు స్వామి ఆలయం లోపల దేదీప్యమానంగా కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయంటే నిజంగా ఈ జగిత్యాల ప్రాంతంలోని లక్షలాది మంది భక్తుల ఆశీర్వచనములు సహకారములు మాత్రమే చెప్పక తప్పదు. అలాంటి తరుణంలో ఈరోజు సుబ్రహ్మణ్య షష్ఠి స్వామివారి పుట్టిన తిథి సందర్భంగా మరి భక్తులందరూ మరి ఇప్పుడున్న పరిస్థితి కూడా కరోనా నిబంధనలను పాటించి సామాజిక దూరాన్ని పాటించే విధంగా స్వామివారికి నేరుగా మూల విగ్రహానికి క్షీరాభిషేక మహోత్సవ కార్యక్రమం గత సంవత్సరము మా ట్రస్ట్ సభ్యులు అందరం కలిసి వేద పండితుల ఆలోచనల మేరకు మూలాది విగ్రహంకు క్షీరాభిషేక మహోత్సవ కార్యక్రమం ప్రారంభించిన నాటి నుండి మొదలుకొని మరి ఈ సంవత్సరం కూడా స్వామివారి మూల విగ్రహంకు క్షీరాభిషేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. మరి నిజంగా స్వామివారి ఆలోచన ఆశీర్వాద ఫలంగానే గత సంవత్సరము క్షీరాభిషేక మహోత్సవం జరిగిన తదుపరి దినమే ఈ ఆలయం లోపల ప్రత్యక్ష దైవము నాగుపాము మరి ఇక్కడ ఆలయ ప్రాంగణం లోపల స్వామివారి గర్భగుడి లోపల ప్రత్యక్షమవడం నిజంగా మరి ఇక్కడ ఉన్న మీడియా మిత్రులందరికీ తెలుసు. మరి భక్తుల కోరికలు తీర్చే ఈ సుబ్రహ్మణ్య స్వామి ఆలయంకు మరి భక్తుల సహకారంతో ఈ కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయని చెప్పి సందర్భంగా తెలుపుతూ స్వామివారికి ప్రతి మంగళవారం జరిగే విశేష అభిషేక కార్యక్రమం లోపల
చాలా మంది భక్తులు సుదూర ప్రాంతాల నుండి వివిధ జిల్లాల నుంచి కూడా ఇచ్చేసి ఇక్కడ పూజా కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతుంది. మరి అందరికీ కూడా మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా సమస్త మానవాళి కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, ఆయుర ఆరోగ్యాలతో అష్టాంగాలతో వర్ధిల్లాలని స్వామిని కోరుకుంటూ మరో మన మురుగా మురుగ మహాగణపతయే నమః. మహాసరస్వతే నమః. సద్గురు చరణకమల యొక్క గౌరవ స్థానిక జగిత్యాల పట్టణానికి దక్షిణ వైపులో నైరుతిలో స్వామి యొక్క ఆలయం ఇప్పటివరకు సేవా సమయంలో జరిగింది. అతి అద్భుతంగా అతి కొద్ది కాలంలో శ్రీ 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 హంపి విరూపాక్ష విద్యారణ్య భారతీ స్వామి వారి యొక్క కరకమాల చిన్న ఆగమశాస్త్ర ప్రకారంగా ఆగమ పండితులైన శ్రీమాన్ వేణుగోపాలాచార్య భూషిక గారి యొక్క కరకమాల చేత నిర్వహణలో ఆలయం తెలిసినటువంటి విషయం భక్తులందరికీ బొగ్గు బంగారమే ఉన్న విషయం తెలిసింది. సాక్షాత్తు పార్వతీ పరమేశ్వరుని యొక్క కలయిక ద్వారా ఉద్భవించినటువంటి ఒక కుమారుడు జన్మిస్తే తప్ప తారకాసుర సంహారం కాదు అని చెప్పి వజ్రాంగుడు అనేటువంటి ఒక మహారాజు గారి యొక్క భార్య అయినటువంటి ఒక వజ్రాంగి యొక్క కోరిక చేత ఆ తారకాసురుడు జన్మిస్తాడు. ఆ తారకాసురుడు జన్మించినటువంటి ఒక తారకాసురుడు బ్రహ్మాది దేవతల యొక్క పదవులన్నీ తీసుకుని అందరినీ మొరాయిస్తూ ఉంటే దేవతలంతా కలిసి విష్ణుమూర్తి దగ్గరికి వెళతారు. వెళ్ళిన తర్వాత విష్ణుమూర్తి యుద్ధం చేసి తన సుదర్శన చిత్రాన్ని వదలలేకుండా ఆ తారకాసురుడి దగ్గరికి వెళ్ళేసరికి ఆ సుదర్శన చిత్రం ఒక పుష్పంలాగా ఆయన కంఠంలో వెళుతుంది. విష్ణు మాయ ద్వారా ఆయన తారకాసురుడి యొక్క యుద్ధరంగం నుంచి తప్పించుకొని దేవతలంతా శివుడిని ప్రార్థన చేస్తే కామాని లేనటువంటి శివుడు అమ్మవారిని వివాహం చేసుకున్న తర్వాత వందల సంవత్సరాలు క్రీడించినా కూడా శివుడు కామమోహితుడు కాడు. ఆ కామమోహితుడు కాకపోయేసరికి దేవతలందరినీ మాయామోహంలో వేసినటువంటి పరమశివుడు లోక కళ్యాణార్థమై సనందునికి ఇచ్చినటువంటి వరము ద్వారా సనందునే సాక్షాత్తు శివుడికి వరమిస్తాడు, నేను నీ యొక్క కుమారుడిగా జన్మిస్తాను. కానీ అదే పార్వతీదేవి గర్భంలో ఉండనని చెప్పేసి అమ్మవారిని వరమిస్తాడు. మీరు ఎందుకు కాకుండా వాళ్ళిద్దరి కలయిక ద్వారా ఎట్లాగైతే లోక కళ్యాణార్థమై ఉద్భవించారో ఆ కుమారస్వామి జన్మించినాడో ఒక సమయంలో గర్భంలోకి వెళ్లకుండా అగ్నిలోకి తర్వాత ఆరు ద్వారాల ద్వారా మరి నా గర్భంలో ఎప్పుడు ఉంటా ఉంటే కైలాసంలో ఉండేటువంటి నదిలో నేను నీకు కొడుకుగా ఉంటానని చెప్పి చివరిగా కుమారస్వామి జన్మించి సుబ్రహ్మణ్య షష్ఠి రోజే ఆయన ఉద్ధరించడం లోక కళ్యాణార్థమై తారకాసుర సంహారం కోసం జన్మించినాడు. కనుక ఈనాడు సుబ్రహ్మణ్య స్వామి యొక్క షష్ఠి మహోత్సవాన్ని అత్యంత వైభవంగా మన స్థానిక జగిత్యాల పట్టణంలో అద్భుతంగా భక్తులందరి చేత ఎందుకంటే భగవంతుడు భక్తుల ప్రియుడు. కనుక ఒకనాడు నారద భగవానుడు అడుగుతాడు మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి, స్వామి వైకుంఠానికి వెళ్తే నువ్వు ఏమేమి అంటే ఎత్ర గాయంతి తత్ర తిష్టామి నారద అని చెప్తాడు. నారద భగవానుడికి మహావిష్ణువు ఎక్కడైతే భక్తులు ప్రమభక్తి చేత నన్ను సేవిస్తారో అక్కడ నేను ఉంటానయ్యా, వైకుంఠంలో నాకేమని అని చెప్పి చెప్పినట్టుగా ఈనాడు అభిషేకంలో పాల్గొనేటువంటి ప్రతి ఒక్క భక్తుని యొక్క మనసులో ఉండేటువంటి ఒక కోరికలను దేవతలందరికీ వర్ణించినటువంటి ఆ కుమారస్వామి మనందరికీ కూడా వాళ్ళ మనసులో ఉండేటువంటి కోరికలన్నీ నెరవేర్చి ఇటువంటి ఉత్సవాన్ని మనందరి చేత మనం ఉన్నంతకాలం మనందరినీ ధర్మ మార్గంలో నడిపించాలి. ఇటువంటి ఒక స్వామిని చూసే అవకాశం లేని వాళ్ళకు మన మీడియా ద్వారా చూపిస్తున్నటువంటి భక్తులకి కూడా చూసిన వారికి చూపించిన వారికి చేసిన వారికి చేపించుకున్నటువంటి ఒక స్వామి ఆయురారోగ్య భోగభాగ్యాలు కలిగించి ఇంట్లో ఉండేటువంటి కళ్యాణ పరంపరను సంతాన ప్రాప్తిని ఇవ్వాలని కోరుకుంటూ హరోం హర మురుగా మురుగా.